విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్, వెల్కమ్ టు మన పాడేరు న్యూస్. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై గిరిజన విద్యార్థులకు అవగాహన. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున గిరిజన విద్యార్థులకు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి గిరిజన విద్యార్థుల సంబరాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. గురువారం స్థానిక తలార్ సింగ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన గిరిజన విజ్ఞాన సంబరాలు 2001కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజ్ఞాన సంబరాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో శాస్త్రీయత, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నవంబర్ 3న పాడేరు జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభించామని, ఈరోజు అరకు ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభించామని స్పష్టం చేశారు. ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ చొరవతో 15 రోజులకు ఒక మెగా మెడికల్ క్యాంప్, మెగా జాబ్ మేళలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు పొందాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా ఆర్చరీ క్రీడను ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలను తిలకించిన గిరిజన విద్యార్థులను అభినందించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వాలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వి అభిషేక్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకు జి విజయ్ కుమార్, డిఈఓ ఎల్ చంద్రకళ, డిఈఓ ఏజెన్సీ డాక్టర్ రామకృష్ణ బాబు, పలువురు ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. రోజుల నుంచి ఒక్క పిలుపుతో మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాన్ని, అట్లాగే వాళ్ళు నిబిడీకృతమైనటువంటి సృజనాత్మకతని వెలికితీసే ఉద్దేశంతో మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి, అట్లాగే విద్యార్థిని. సో ముందు మనం ఎగ్జిబిషన్స్, మిగతా మ్యాథ్స్ ఫెయిరు, సైన్స్ ఫెయిరు, అట్లాగే లాంగ్వేజ్ ఫెయిర్తో పాటు గ్రిక్స్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈవినింగ్ పూట కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరగడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మనకి ఎంట్రీస్ వచ్చినట్లయితే ఎగ్జిబిట్స్ ప్రాజెక్ట్ లెవెల్ వచ్చేసరికి మనకి మొత్తము 426